నువ్వేమో అదే ప్లేసులో కమిట్ అయ్యావు, ఇంకా నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. చాలా రోజుల తర్వాత మోజు పడ్డావు, ఏర్పాటు చేస్తాను. ఏంట్రా మామా, ఏమైంది? అది అది ఆ ఎంపీ గారు నా చెల్లెళ్ళు అడిగాడ్రా. సమస్యను పెద్ద చేయదు, వేరే ఎవరినైనా పంపిద్దాం. మన చెల్లెళ్ళు రే, ఆ అమ్మాయి కూడా మన చెల్లి లాంటిదేరా? రే, కొన్నిసార్లు తప్పే ఒప్పు అవుతుంది, ఒప్పు అనుకున్నది తప్పవుతుంది. అవునరా, పిచ్చోడే. వాడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసు, వాడు ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం చేయండి. ఎవరు కావాలి? ఎంపీ రమ్మన్నారు. అమ్మాయితో వచ్చాడు సార్, మిమ్మల్ని కలవాలంటున్నాడు. తెలుసులేరా, లోపలికి పంపించు. అలాగే సార్. ఈ కరెంటు వాళ్ళకి టైం సెన్సే లేదు. అన్నా, కొంచెం పిల్లకి కొత్త బెట్టి చేస్తుంది, జాగ్రత్త. రేయ్, అదంతా నాకు తెలుసు కానీ పోరా. రేయ్, రా. రాత్రిలో నువ్వు నన్ను గుద్దినప్పటి నుంచి నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. అది రావే బుజ్జి, నిన్ను అప్పుడే నేను ఎత్తుకొచ్చేవాడిని. చుట్టూ జనాలు, అక్కడ నేను మంచివాడిని. సరే సరే సరే, నేనే వస్తా. అన్నెందుకు బాగా ఎగిరినాడంట? సరే బాని రావే బుజ్జి, రప్పుడే అయిపోతుంది రారా. ఎందుకెట్ట మొండి పాయింది నేను నా బుజ్జి కాదు. ఏంది, సంతోషంగా ఉండాలా? చేతిలో తీసాను. నాగలక్ష్మి, నువ్వు ఇక్కడికట్ట వచ్చావమ్మా? నాన్న ఫ్రెండ్ పైన నిన్ను నాన్నలాగే చూశాను కదా. నువ్వు అట్లా కరాలి కరిగే కలదా.